మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువుతున్నాం అండి. ఒకసారి చూద్దాం, మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఇవాళ 19వ వచనము నుంచి మనము 21వ వచనం వరకు చదువుతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 21 అండి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను. దొంగలు కన్నము వేసి దొంగలిందరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొని అచ్చట చిమ్మటయు తుప్పైనను దాన్ని తినివేయడు. దొంగలు కన్నము వేసి దొంగలిరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడే నీ హృదయం ఉండును. ఇక్కడ ఈ యొక్క 19వ అధ్యాయం నుంచి 34 వచనం అంతా కూడా పరలోక రాజ్య వారసులు వారు వెతకవలసిన ధనం ఏంటో చెప్తున్నారండి. వారు వెతకవలసిన ధనము పర సంబంధమైన ధనము, ఎందుకంటే వారు పరలోక సంబంధమైన వారు, ఈ లోకానికి సంబంధించిన వారు కాదు. ఈ లోకపు సంబంధించిన వారు ధనాన్ని కూర్చుకున్నా అది తుప్పు పడితే, చెమట్లు పడితే దొంగలు దోచుకుంటారు. వారి వలె మనము కూర్చుకోవద్దు అంటాడు. భూ సంబంధమైన ధనాన్ని కూర్చుకోవద్దు అంటున్నారు ప్రభువారు. ఒక్కసారి ఈ వచనాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 12:15 నుంచి 21 వరకు అండి. లూకాసు వార్త 12:15 నుంచి 21 వరకు అండి. లూకాసు వార్త 12:15 నుంచి 21 వరకు. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుందని అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. 21 వరకమ్మా. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొని వాడు అలాగుననే ఉండుదని చెప్పెను. అంటే ఎట్లా ఉండాలి? 15 వచనం చెప్తున్నారు. 15 వచనం ఏముంది? ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఎంతో క్లియర్ గా లోభము అంటే తెలియకుండానే మనకు లోభం వచ్చేస్తుంది. మనం బ్రతుకుతున్నాం కదా, ఆశ పెరుగుతూ ఉంటుంది. ఆశ పెరిగే కొద్దీ మన ఆయుష్కాలం పెరిగే కొద్దీ మనం ఏం చేస్తామంటే, ఇట్లాగే ఒక ఉదాహరణగా చెప్పారు ఇక్కడ. ఒక వ్యక్తి పొలం వేశాడు, పంట చేతిలోకి వచ్చింది, దాంతో కొట్టులో కూర్చుకొని ఇంకెందుకులే, ఇంకెన్ని సంవత్సరాలైనా నేను తిని త్రాగి ఎంతగానో సంతోషించవచ్చు అనుకున్న ఆ దినాన్ని, ఆ రాత్రికాల సమయం ప్రభు అన్నారు, నాకు నీ ప్రాణం కావాలి అని. ప్రభువారు ఏమన్నాడు? వెర్రివాడా అన్నాడు. ఎందుకు వెర్రివాడు అన్నాడు? 21వ వచనంలో ఉంది, ఆయన ధనాన్ని తన కొరకు కూర్చుకున్నాడు, దేవుని కొరకు కాదు. పౌలు పనిచేశాడు, ఆ పని దేని కొరకు? సంఘము కొరకు. మన ధనము కొరకు మనం బ్రతకూడదు. ఏ క్షణాన ఏం జరిగిద్దో తెలియని జీవితం మంది. అందుకని మన మనసంతా, మన హృదయం అంతా కూడా లోక సంబంధమైన ధనం మీద పెట్టుకోదు. ఎందుకని? ఏదో ఒక దినాన ధనవంతం ఉండొచ్చు కానీ ప్రాణం ఉండదు. దాన్ని అనుభవించడానికి ప్రాణం ఉండదు కదా. ఎందుకు 2 రోజుల క్రితం జరిగిన సంఘటన, మేమేమనుకున్నామంటే మా దగ్గర పక్షులు ఇవన్నీ కూడా మా తమ్ముడు తెచ్చాడు, అవన్నీ పెంచుకుంటా ఉన్నాం. ఒక ర్యాబిట్ కూడా వచ్చింది, ఆ ర్యాబిట్ ను కూడా బాగా చక్కగా నేనే పెంచుతా ఉన్నా దాన్ని.
దాన్ని నేను అనుకున్నాను బయట చక్కగా పెట్టేసి చేద్దాము అది ఇది అని ఏదో ప్లాన్ చేస్తా ఉన్నా. నిన్నటి దినాన్ని ఏమైపోయింది, పొద్దున్న లగంగా చనిపోయింది. 5 నెలలు ఆ చేతి నా చేతిలో నొప్పి పెరిగింది, అంతలో చనిపోయింది. ఆ చనిపోయేటప్పుడు నేను చదువుతున్న వాక్యం ఇదే. నాకు అప్పుడు గుర్తొచ్చింది ఏంటి అంటే, దానికి ముందు ఎన్ని ప్లాన్లు వేసాను ఆ బర్డ్కి లేకపోతే వాటికి. అఫ్కోర్స్ చేయాల్సింది, మనం పని చేయాల్సిందే, కానీ మనిషి యొక్క తలంపులు చూడండి ఎట్లా ఉంటాయో. రేపటి గురించి, ఎల్లుండి గురించి, అవతల ఎల్లుండి గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ నెక్స్ట్ మినిట్ మంది కాదు కదా. ఎన్నెన్ని ఆలోచిస్తూ ఉంటాము, దాని కొరకే కష్టపడద్దని చెప్పట్లేదు కానండి. నీ కష్టం దేవుని కొరకు ఉండాలి, కష్టపడండి, కానీ నీ హృదయం కేవలం ధనం మీద ఉండకూడదు. ఈ లోక సంబంధమైన ధనాన్ని కూర్చుకుంటే ఏమైనా తెలుసు అండి, దొంగలు దోచేసుకుంటారు, చీమట్లు పడతాయండి, చీమట్లే పడతాయి, తుప్పు పట్టి, తుప్పు అంటే లోపలే ఉన్న మరణం, చీమట్లు అంటే బయట నుంచి వచ్చిన రోగాలు, దొంగలు అంటే మనవాళ్లే ఉంటారు, ఎప్పుడు దోచుకుంటారో తెలియదు, మన డబ్బంతా దోచేసుకుంటారు. మనం ఒక పక్కన కష్టపడతా ఉంటే ఇంకొకరు దోచి దోచేసుకుంటా ఉంటారు. ఇక్కడ చెప్తుంది ఏంటంటే, నువ్వు అవి దోచుకోవద్దు, నువ్వు అది సంపాదించొద్దు, భూ సంబంధమైన ధనాన్ని కూర్చుకోవద్దు. అందుకని మన పరలోక ప్రార్థనలు కూడా ఏమున్నాము, ఏ దినపు ఆహారము ఆ దినాన్ని దయచేయండి. అంటే పరలోక సంబంధమైన వారు ఎటువంటి వారు, ఈరోజు వారే, రేపటి గురించి పెద్ద ప్లాన్లు ఏమి చేసుకోరు. ఇంకొక వచనం చూసి క్లోజ్ చేద్దాము, హెబ్రీయులు 13:5 అండి. హెబ్రీయులు 13:5-6 అండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. అది నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయననే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడిని నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారై ఉన్నాము. ఆమేన్. చాలు అండి, మనకున్నదంతా తృప్తిగా ఉండాలి. నూకలను తిన్నా, కోటా బియ్యం తిన్నా, అసలు అన్నం తినకుండా నీళ్లే తాగినా తృప్తి, సాటిస్ఫాక్షన్ దేవుడు నేర్పుతాడు ఇవన్నీ కూడా. మనకి ఎప్పుడు నేర్చుకుంటాము అంటే వాక్యం తెలిసే కొద్దీ, లేకపోతే ఫీల్ అయిపోతాం. ఒక దినాన్ని నేను చాలా చక్కగా, మా ఇల్లు ఎంతగానో బ్లెస్సింగ్గా ఉంది, మా ఇంట్లో అందరం కలిసి తిన్నాము, బిర్యానీ తిన్నాము, లేకపోతే ప్రతిదినం సమృద్ధిగా తినేవాళ్ళు, ఇవాళ తింటలేదు, తిండి కోసం దూషించే పరిస్థితి రావచ్చు, రాకూడదండి. తిండి ఉన్నా లేకపోయినా మన పరిస్థితులు ఎట్లాగున్నా సరే, వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్, లెట్ అస్ బి హ్యావింగ్ ఏ సాటిస్ఫైడ్ లైఫ్. సాటిస్ఫాక్షన్ మ్యాటర్స్. ఒక క్రైస్తవ జీవితంలో కోరికలు ఎక్కువ ఉండకూడదు, ఉన్నదాంతో తృప్తి పడటం అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ రోజుకి దేవుడే ఇచ్చాడు, కలిమి ఇచ్చినా లేమి ఇచ్చినా, సంపన్న స్థితిలో అయినా హీన స్థితిలో అయినా సరే తృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. ఉంది అని చెప్పేసి ఆడంబరాలకు వెళ్ళకూడదు, లేదని చెప్పి లేవిడితనాన్ని చూపించకూడదు. మనకు ఉన్నా లేనట్టుగానే, లేకపోయినా ఉన్నట్టుగానే బ్రతకటమే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితంలో మనం ఎట్లా ఉండాలి అంటే, ధనం కొరకు మనం లేము, ధనమే మన కొరకు ఉంది. కానీ మనం కోర్చుకోవాల్సిన అవసరం లేదు, దేవుని చిత్తమైతే ధనం మనకిస్తాడు, ఆ ఇచ్చిన ధనం మళ్ళీ దేవునికే ఖర్చు పెడతాం. మన హృదయము ధనం మీద ఉండకూడదు, లేకపోతే ధనం కోసే ఆశపడిన గెహేజీ ఏమయ్యాడు గుర్తుందండి, ఎలీషా దగ్గరికి నయమాన్ అనే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నా కుష్ఠరోగం ఉందంటే వెళ్ళి యోర్దాను నదిలో మునుగు, 7 మార్లు మునిగితే నీకు కుష్ఠరోగం పోయిద్ది అంటే, ఏంది 7 మార్లా అని అనుకొని, అయినా కూడా అక్కడ ఉన్న జైలు అధిక అక్కడ ఉన్న సైన్యాధిపతి, అయ్యా ఇంత దూరం వచ్చాం కదా మునిగితే ఏమైంది మునగండి అంటే, ఆయన మునిగినాక ఆయన కుష్టిపోయింది అని చూసిన తర్వాత ఆయన కృతజ్ఞతగా బంగారం వెండి అవన్నీ తీసుకొని వచ్చి ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి ఆ ఎలీషాకి ఇస్తంటే నాకొద్దు నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పేసి అన్నప్పుడు, ఆయన చూడం కూడా చూడాల వెళ్ళిపోవని చెప్పినప్పుడు, ఆయన తీసుకొని రిటర్న్ వెళ్ళిపోతుంటే ఎలీషా దగ్గరే ఉన్న ఒక పనివాడు గెహేజీ పరిగెత్తుకుంటే వెళ్ళి, అయ్యా నాకు ఇయ్యా అని చెప్పేసి ఏం చేశాడండి, అదంతా తీసుకొని ఇంట్లో వెళ్ళి దాచిపెట్టుకొని మళ్ళీ చివరికి ఎలీషా దగ్గరికి వెళ్ళి సైలెంట్ గా ఉంటే ఎలీషా అంటాడు, నువ్వు పొందుకుంది ఏంటో తెలుసా, నువ్వు నయమాన్ది ఏం పొందుకున్నావు అంటే నేను తీసుకోలేదు అన్నప్పుడు, నువ్వు పొందుకున్నది ఏంటో తెలుసా, నయమాను కుష్టి. కుష్టి అంటే మరణం.
ఈ లోకాన్ని సంపాదించుకుంటానికి అనేక మంది వారు క్రైస్తవులే సాక్ష్యాన్ని కోల్పోతున్నారు. వారు దేన్ని సంపాదించుకుంటున్నారు? అన్యాయపు సిరిని సంపాదించుకుంటానికి అన్యాయంగా బ్రతుకుతున్నారు. సిరే వారి హృదయంలో ఉంది. దేవుని మాటలు ఎన్ని మాట్లాడినా సరే వారి హృదయం అంతా కూడా వాక్యం కన్నా ధనంతో నిండిపోయి ఉంది. అటువంటి వారికి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ధనం ఎక్కడ ఉండిద్దో నీ హృదయం అక్కడే ఉండిద్ది. అయితే ఏ ధనం, ఏది నీ నిజమైన ధనం? పరసంబంధమైన పరలోకపు సంబంధమైన ధనము అది ఏంటండి? పరలోకపు సంబంధమైన ధనం ఏంటి? అనేకమైన ఆత్మలు, ఆత్మల సంపాదించటం. రెండవదిగా దేవునికి సమయాన్ని ఇవ్వటం. సమయం ధనం ఏంటి? మీరందరూ మీకు వర్కింగ్ టైం ఎంత మౌనిక? యువర్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మనీ. మీరు పని చేసినా పని చేయకపోయినా టైం 11 అవర్స్ అనేది యూ హావ్ టు స్పేర్ దిస్ టైమ్ ఫర్ యువర్ కంపెనీ. అంటే టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. ద సేమ్ థింగ్ ఏంటి ట్రెజర్? ఎట్లా సంపాదించాలి పరలోకపు సంబంధం లేకపోతే దేవుని యొక్క సన్నిధి అంటే, సేమ్ టైమ్ యూ హావ్ టు గివ్ ఇట్ టు గాడ్. హౌ హౌ వీ కెన్ గివ్ టైమ్ టు గాడ్? ఇస్ ఇట్ నాట్ వీ హావ్ టు వర్క్? ఎస్ యూ కెన్ వర్క్. యు ఆర్ బీయింగ్ యువర్ ఇన్ ఎ కిచెన్. కిచెన్ లో ఉన్నా సరే దేవుని జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని వాక్యాన్ని ధ్యానించటం అంటే వాక్యాన్ని చదవటం కాదు, చదివిన వాక్యాన్ని మాటి మాటికి నెమరు వేసుకోవడం. ఆ విధంగా చేస్తున్నప్పుడు 24 అవర్స్ మనం ఆత్మలో ఉండొచ్చు, 24 అవర్స్ మనం ధనాన్ని కూర్చుకోవచ్చు. ఒక పక్కన మన ఆత్మని మనం బలపరుచుకుంటూ ఇంకా అనేక మంది కొరకు ప్రార్థన చేయొచ్చు, అనేకమైన ఆత్మల్ని మనం సంపాదించుకోవచ్చు. నిజమైన సంపాదన ఈ భూ సంబంధమైన ధనం కాదండి. నేను యాక్చువల్లీ మీరు చెప్పే ముందే జస్ట్ ఒక వాక్యం వింటా ఉన్నా. ఇలా తల్లిదండ్రులు బిడ్డలకి ఏం నేర్పుతున్నారు తెలుసా అండి? బాగా చదువుకోరా, డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, మంచిదే అన్ని అవ్వాలి, లోకంలో కూడా మనం చాలా గొప్ప పొజిషన్స్ లో ఉండాలి, కానీ బిడ్డలకి బైబిల్ చదవరా అని చెప్తున్నారా? వాక్య ప్రార్థన చేసుకోరా అని చెప్తున్నారా? దేవుని సన్నిధి కొరకు, దేవుని కొరకు బ్రతకరా అని చెప్తున్నారా? తల్లిదండ్రులు బ్రతకట్లా, బిడ్డలను కూడా ఆ విధంగానే పెంచట్లా. ఎక్కువ శాతం నేను అబ్జర్వ్ చేసినది అంతా అయిపోయి రిటైర్మెంట్ అయిపోయిన సంఘాన్ని కట్టేస్తున్నారు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత బైబిల్ చేతిలో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను దేవుని సేవ చేస్తానంటే పబ్లిక్ సర్వెంట్స్ 60 ఇయర్స్ అయిపోయినాక ఆ కంపెనీస్ ఉంచుకోరు, ఈవెన్ ఆ గవర్నమెంట్ సర్వీసెస్ కూడా వాళ్ళు ఉంచుకోరు, వాళ్ళని బయట పంపించేస్తారు రిటైర్మెంట్ అయిపోతారు. రిటైర్ అయిపోవటం అంటేనే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద సర్వీసెస్ అని. ఆ టైంలో దేనికి పనికి వస్తామండి? నా పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ జ్ఞానం చేయగలుగుతామా? పూర్ణంగా ఉందా బలం ఆ టైంలో? ఉండదు కదా. అంటే నిజమైన ధనాన్ని కూర్చుకుంటానికి టైం ఇవ్వకుండా ఏదో అంత అయిపోయినాక వయసు అయిపోయిన తర్వాత దేవుణ్ణి కూర్చుకుంటాం అంటే ఎక్కడ కుదిరిద్దండి? నిజంగా ధనాన్ని కూర్చుకోవటం అంటే మనము యవన కాలంలో నుంచే కూర్చుకోవాలి. మోషే ధనాన్ని కూర్చుకోవటానికి యవన కాలంలోనే స్టార్ట్ అయింది. అందుకని యాజకులు యొక్క వయసు 30 నుంచి 50 అన్నారు. 30 నుంచి 50 అంటే దాని అర్థం ఏంటంటే, ఒక పక్కన వయసు ఉంది, రెండో పక్కన అనుభవం ఉంది. ఈ వయసు అనుభవం ఉన్నవారు మాత్రమే దేవుని యొక్క బెస్ట్ టైం, ఏదైతే క్రూషియల్ టైమో, కంపెనీస్ లో వర్క్ చేయటానికో, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయటానికో, డబ్బు సంపాదించడానికో లోకంలో, అదే టైం దేవునికి కూడా అలాట్ చేయాలి. ఆ అలాట్ చేయాలి, దేవుణ్ణి సంపాదనగా సంపాదించాలి. ఈ సంపాదన సంపాదించిన వాడే పౌలు వలె అంటాడు. ఏమని? నేను బ్రతికింది క్రీస్తు కొరకు, ఇప్పుడు చనిపోతున్నా, ఇది నాకు లాభమే. ఆ ధనవంతుడు వలె అనలేం. ఆ ధనవంతుడైతే తినుము త్రాగుము సుఖించుము అని అనుకున్నాడు. ఆ సమయాన్నే నిజంగా ఇవాళ 16 జిల్లాలు తెలంగాణ మొత్తం కూడా వరదల్లో నిండిపోయిందంట. ఆ వరదల్లో నిండిపోయి ఇంకా కొంచెం ప్రమాదకరంగా మారిందనుకోండి, ఏముందండి? చీమల వలె అయిపోతాం మన బతుకులు. నోవాహు జలప్రలయాలు అంటే ఇట్లాగే వస్తాయేమో. ఏ క్షణాన్ని ఏ దినాన్ని ఏం జరిగిద్దో తెలియదు. ఏ దినానికి ఆ దినం మనం సంసిద్ధం కలిగి ఉండటమే క్రైస్తవ జీవితం. ఇవాళ నేను బ్రతుకున్నాను, ఈ క్షణాన్ని నేను బ్రతుకున్నాను, ఈ సమయాన్ని నా దేవుడు వస్తే నేను సంసిద్ధంగా ఉన్నాను, దానికి నేను కూర్చుకున్నాను నా ధనాన్ని, పరలోకపు సంబంధమైన ధనాన్ని నేను కూర్చుకున్నాను అని బ్రతికేవాడే పరలోకపు సంబంధమైన నిజంగా ఆయన వారసుడు. దేవానికి వందనాలు. ఈ భూ సంబంధంలో భూమిలో ఉన్నప్పుడే ప్రభువా
మేము పరసంబంధమైన ధనాన్ని కూర్చుకుంటానికి సహాయం చేయండి. ఆ ధనవంతుడైతే ప్రభ తినుము త్రాగుము సుఖించుము అని తన సంపాదించాడు, తన వయసును తన శక్తిని తన బలాన్ని ఆ పొలంలో పనిచేసి దేవావు తండ్రి సేద్యపరిచి ఆ పంటను తెచ్చుకొని ఇదే నిజమైన ధనం అనుకున్నాడు. కానీ అది కాదు ధనం, ఆ ధనం మాతో పాటు రాదు. ఏ క్షణాన ఈ యొక్క ప్రాణము బురగ వంటిగా పగిలిపోయిద్దో తెలియదు. దేవా నీకు వచ్చే సమయానికి మేము సంసిద్ధంగా ఉన్నావా? లేకపోతే భూ సంబంధమైన ధనాన్ని కూర్చుకుంటూ పర సంబంధమైన నిజమైన ధనాన్ని మర్చిపోయామా? దేవ హెచ్చరించిన మాటలను బట్టి నీకు వందనాలు. దేవో తండ్రి నిన్ను అధికంగా సంపాదించుకుంటానికి మాకు సహాయం చేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లోక సంబంధమైన ధనం గురించి కాదు, పరి సంబంధమైన ధనం గురించే మేము ఆశపడాలనే వాక్యం మాకు నేర్పించేది. ఇక్కడ మేము ఎంత సంపాదించుకున్నా చిమిట్లు పడతాయనే వాక్యం మాకు ఇంతకు ముందు నేర్పించాం. మళ్ళీ పదే పదే ఆ మాట, మా ధనం ఎంత కూర్చుకున్నా అది వ్యర్థమైనది. దేవా మేము పరలోకంలో మా ధనాన్ని కూర్చుకునే వారిగా ఆలోచన ఎంతసేపు అలా ఉన్నా అవును దేవా. లోక సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు పడుతున్నా ఏదైనా సరే నువ్వు మాకు సమకూరుస్తావనే వాక్యం మాకు ఇచ్చావు దేవా. మేము అది మా మనసులో పెట్టుకొని ఆ వాక్యాన్నే మేము గురి కలిగి ఏ ఇబ్బందులు వచ్చినా నువ్వు మాకు మమ్మల్ని ఆ ఇబ్బందుల నుంచి తొలగిస్తావని అలా నమ్మి మేము నీలో ఎదిగే వారిగా ఈ లోక సంబంధమైన ధనాన్ని మేము సమకూర్చుకోకుండా పరి సంబంధమైన ధనాన్ని మేము సమకూర్చుకునేటట్టు ఆ ధ్యానాన్ని ఆ తెలివిని మాకు ప్రసాదించి మనం మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. స్తోత్రం దేవా, స్తోత్రం నాయనా, యేసయ్య స్తోత్రం నాయనా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. ఈ రోజు నాయన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు నా తండ్రి. నాయనా అద్భుతమైన వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు లెక్కలేని వందనాలు నా తండ్రి. నాయనా మన నాయన ఈ లోకం మట్టుకే ధనం సమకూర్చుకోవడం, ఈ లోకానుసారంగా మేము బ్రతకడం కాదు కానీ నా తండ్రి పరలోక రాజ్యంలో నాయన రాజ్యంలో స్థానం ఏర్పాటు చేసుకోవడం, పరలోక రాజ్యాల్లో ధనాన్ని సంపాదించుకోవడం ఏ విధంగా ఉండాలో ఈ లోకంలో ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి నా తండ్రి నాయన మీ కొరకు నాయన మేము ప్రయాసపడే వ్యక్తులుగా ఉండాలని మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి స్తోత్రం నాయన. అవును నాయన ఏ గడియ ఏ సమయం ఏ విధంగా ఉంటుందో తెలియదు నా తండ్రి నాయన. మా ప్రాణం ఈ రోజు నా తండ్రి నాయన ఉంది అంటే ఈ రోజు మేము సిద్ధమై ఉండాలి నా తండ్రి నాయన. ఆ జీవితాన్ని పొందుకునే నాయన ఆ నడవడికను మాకు అనుగ్రహించండి నా తండ్రి నాయన. ఏ సమయమైనప్పటికీ నాయన మేము సంసిద్ధులమైన ఆయన మీ రాకడ కొరకు నాయన నాయన పరలోక రాజ్యం లో ధనం సంపాదించుకున్న వారంగా నాయన మేము ఉండుటకు నాయన మీరే మమ్మల్ని నాయన నడిపించమని ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి దేవ నీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు తండ్రి నాయన. ఈ రోజు దేవాయశ్రీ మీరు బోధించిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి నాయన. అవును దేవాయశ్రయ మేము ధనాపేక్ష కలిగి ఉన్నాము తండ్రి నాయన. ధనం కోసము దేవాయశ్రయ మా పాటలు అన్ని పడుతూ తండ్రి నాయన మిమ్మల్ని పక్కన పెట్టి తండ్రి నాయన ధనాన్ని వెతుకుతూ ఉన్నాము దేవాయశ్రయ. ఈ వాక్యం ద్వారానైనా తండ్రి నాయన మేము ఈ లోక సంబంధమైన ధనం కోసం కాకుండా తండ్రి నాయన పరలోక సంబంధమైన ధనాన్ని సమకూర్చుకునే వారిగా తండ్రి నాయన మీరు మమ్మల్ని మార్చండి దేవా యేసయ్య. తండ్రి నాయన ఈ లోక ధనం ఎప్పటికీ ఉండదు తండ్రి నాయన. పరలోకంలో తండ్రి నాయన ధనాన్ని సమకూర్చుకుంటేనే దేవా యేసయ్య మీ పరలోకానికి మేము రాగలుగుతాము అని తండ్రి నాయన మీరు ఈ వాక్యం ద్వారా ఎంతగానో మాకు బోధించి ఉన్నారు దేవా యేసయ్య. అవును తండ్రి నాయన మీ వాక్యాన్ని మరి ఎక్కువగా ధ్యానిస్తూ తండ్రి నాయన నిరంతరము దేవా యేసయ్య ప్రతి దినము నీ వాక్యాన్ని మా హృదయంలో స్మరించుకుంటూ తండ్రి నాయన వాక్యానుసారంగా జీవించే గొప్ప జీవితాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని కోరుతూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆహారాన్ని మా ఆత్మీయ ఆహారాన్ని నిజంగా లోకంలో పరిగిలే వారిని కాకుండా తక్కువ ఏవైతే అన్ని కోసం మీకు సమయం కేటాయించేవారని ఏవైతే ఆ పరలోకంలో మనకు ధనము సమకూర్చేవారని మమ్మల్ని మార్చింది ప్రభు. దేవాయ మేము దేవ ఈ లోకంలో మన లోకాంతరంగా తగ్గితే వారిని ప్రభు
దేవా మీకు సమయాన్ని కేటాయించేవారని, మీకు ప్రశాంతి ఇచ్చేవారని మమ్మల్ని మార్చుకుంటున్నారు. మీ వాక్యం పట్టించుకోవచ్చు వాక్యాన్ని మేము మనసులోకి తీసుకొని ఆచరణలో పెట్టేవిధంగా మాకు సహాయం చేయడం ప్రేరణ.